కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ ఆర్ అదర్వైజ్ కాన్స్టిట్యూషనల్ పోస్టులు నియమించి దాన్ని రాజ్యాంగబద్ధమైన సంస్థగా ప్రత్యేక ప్రతిపత్తితోనే పరీక్షలు నిర్వహించాల్సిన పబ్లిక్ సర్వీస్ కమిషను రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చి రాజకీయ పార్టీలలో వాళ్ళకు అవకాశాలు కల్పించలేని వాళ్ళను రాజకీయ అవసరాల కోసము డలార్లుగా వ్యవహరించిన వాళ్ళను పార్టీ పిరాయింపులను ప్రోత్సహించిన వాళ్ళని తీసుకొచ్చి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో బోర్డు సభ్యులుగా నియమించారు. ఆ బోర్డు సభ్యులుగా నియమించిన వాళ్ళు కనీసం చదువుకున్న వాళ్ళు, జ్ఞానం ఉన్న వాళ్ళు, లేదా గ్రూప్ 1 పరీక్ష పత్రాలను తయారు చేసి వాళ్ళను పోటీ పరీక్షలలో వాళ్ళు రాసిన ప్రశ్న పత్రాలను దిద్ది ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిన బాధ్యతలో నియమించే వాళ్ళను, గుమస్తా స్థాయి లేని వాళ్ళను కూడా అందులో నియమించారు. మరి ఆ గుమస్తా స్థాయి లేని వాళ్ళు గ్రూప్ 1 అధికారులను ఏ విధంగా ఈరోజు వాళ్ళు నిర్ధారిస్తారని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నా. గుమస్తా హోదా కూడా వాళ్ళకి లేదు. యూపీఎస్సీ నియామకాల ప్రకారము, నిబంధనల ప్రకారము ఇందులో నియమించిన వాళ్ళకి చాలా మందికి అర్హత లేదు. అర్హత లేని వాళ్ళని అక్కడ నియమిస్తే వాళ్ళు పరీక్షలు నిర్వహించలేరని మొదటి నాడే వాళ్ళ నియామకాలు జరిగినప్పుడు ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి గారు తెలంగాణ హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే లక్షలాది మంది నిరుద్యోగ యువకుల యొక్క భవిష్యత్తు, నిరుద్యోగ యువకుల యొక్క విశ్వాసము, నిరుద్యోగ యువకుల యొక్క నమ్మకము ఈ బోర్డు. ఈ బోర్డు మీదనే విశ్వాసం లేకుండా ఈ బోర్డు నియామకాలలో అనర్హులను ఒకవేళ నియమిస్తే మొత్తం వ్యవస్థనే కుప్పగులుతుంది. తక్షణమే ఆ బోర్డును రద్దు చేసి అర్హులైన వాళ్ళతో కొత్త బోర్డు నియమించి ఈ పోటీ పరీక్షలను నిర్వహించి నిరుద్యోగులను ఈ ఉద్యోగ ఖాళీలలో భర్తీ చేయండి అని చెప్పి వారు కోర్టుకు వెళ్ళడం జరిగింది. ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చినప్పుడైనా వారు లేవనెత్తిన అంశాలను దృష్టిలో పెట్టుకొని అనర్హుల నియామకాన్ని రద్దు చేసి అర్హులైన వాళ్లను తిరిగి నియమించనుంటే ఇంత దారుణం జరుగుండేది కాదు. ఇంత లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుకునే అవకాశం ఈ దళారులకు వచ్చుండేది కాదు. అయినా ప్రభుత్వం పెడచెవిన పెట్టి ఆ విధంగా ముందుకెళ్లడం ద్వారా చివరికి మిమ్మల్ని పర్మనెంట్ ఉద్యోగాలుగా గ్రూప్ 1లో, గ్రూప్ 2లలో, వివిధ హోదాలలో మిమ్మల్ని నియామకాలు చేపట్టే పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉద్యోగులు అందులో అందుబాటులో లేకపోవడం వల్ల అవుట్సోర్సింగ్ వాళ్ళని తీసుకొచ్చి అక్కడ పెట్టారు. కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను అందులో పెట్టారు. అంటే శాశ్వతంగా 35 సంవత్సరాలు వివిధ హోదాలలో ఈ తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు అవ్వాల్సిన, ఈ తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చాల్సిన గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అదేవిధంగా వివిధ శాఖలలో నియామకాలు చేపట్టాల్సిన బోర్డులోనే శాశ్వత ఉద్యోగులు లేకపోవడము, అవుట్సోర్సింగ్ వాళ్ళను అందులోకి తేవడము, అవుట్సోర్సింగ్ వాళ్ళు బయట దళారులుగా మారి అక్కడ ప్రశ్నపత్రాలను తీసుకెళ్లి బయట అమ్ముకునే పరిస్థితి వచ్చింది. ఇంత నిర్లక్ష్యానికి కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వం, మీ రాష్ట్ర ముఖ్యమంత్రి కాదా? మీరు ఆలోచన చేయండి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని పర్యటనకు వచ్చిన కమిషన్ల తారక రామారావు గారు, ఇక్కడ మీ కంప్యూటర్లు సరిగ్గా లేవు, సరైన కంప్యూటర్లు నేను పెడతానే, ఆయన శాఖ నుంచి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కంప్యూటర్లను పెట్టాడు. ఆయన శాఖ ద్వారా ఏర్పాటు చేసిన కంప్యూటర్ల నుంచి చోరీ జరుగుతుంటే ఈ కంప్యూటర్ ఇంజనీర్ను అమెరికాకు పోయి కంప్యూటర్ పరిజ్ఞానం నేను చాలా పొందిన ఐటీ శాఖ మంత్రిని అని చెప్పుకుంటున్న కమిషన్ల తారక రామారావు గారు ఈరోజు ఏం సమాధానం చెప్తారని నేను అడుగుతున్నా. నేను కమిషన్ల తారక రామారావు గారికి స్వయంగా ఇందులో ఆయన శాఖలో పనిచేస్తున్న, ఆయన పేసీలో పనిచేస్తున్న వాళ్లకు, ఆయన నియమించిన అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు పాత్ర ఉందన్నప్పుడు నా మీద కోర్టులో కేసేసిండు, నాకు పరువు ఉంది, నా పరువు నష్టం కల్పించిండు అని చెప్పి కేసేసిండు. నేను ఆయనలోనే చెప్పిన పరువు నష్టం దావా, పరువు నోడేస్తాడరా, నువ్వెందుకు వేసినావని. ఆయన ఏదో 100 కోట్లకు వేసిండు, 100 కోట్లు ఏదో అనుకుంటా నాకు సరిగ్గా, 100 కోట్లకు 100 కోట్లు ఇస్తే నేను అమనాభూతులు తిట్టొచ్చా అని కూడా నేను అడిగిన. నీ పరువు 100 కోట్లని నిర్ధారించినావు అంటే 100 కోట్లు ఇస్తే ఏమైనా తిట్టొచ్చని నువ్వు ముందుకు వచ్చినావు, కానీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బోర్డును రద్దు చేయడానికి మాత్రం ముందుకు రాలే.
అయ్యకేమో కాళేశ్వరం ఏటీఎం అయితే కొడుకుకేమో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏటీఎం లాగా మారింది. ఆయన చెల్లికేమో సింగరేణి ఏటీఎంగా మారింది. ఇవాళ మీరు ఆలోచన చేయండి, ఈ ఆరోపణ నేను బాధతోని ప్రభుత్వం చేస్తున్న చేపడుతున్న చర్యల వల్ల నేను చేయాల్సి వచ్చింది. ఇవాళ కాళేశ్వరం ఒకరికి ఏటీఎం అయితే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇంకొకరికి ఏటీఎం అయిపోయింది. సింగరేణి నియామకాలు సింగరేణి సంస్థనే వాళ్ళ కుటుంబంలో ఇంకో సభ్యురాలకి ఇవాళ ఏటీఎంగా మారింది. ఈ తెలంగాణను ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో 60 సంవత్సరాలలో దోపిడీ జరిగిందా విధ్వంసం జరిగిందా అనే చర్చ జరిగిన సందర్భంలో మనవాడు ఉంటే ఇది ఈ దోపిడీ ఆగుతుంది ఈ విధ్వంసం జరగదు అని ఆ రోజు పెద్దలు కోదండరామ్ గారు ముందుకొచ్చి పొలిటికల్ జేఏసీని బట్టి రాజకీయ పార్టీలన్నీ తెలంగాణ రాష్ట్ర సాధనలో విఫలం చెందినప్పుడు వారి నాయకత్వం వహించిన తర్వాతనే 2009 డిసెంబర్ 9 తర్వాతనే మీరందరూ కార్యాచరణలో పాల్గొని విద్యార్థి ఉద్యమకారులు నిరుద్యోగ యువకులు బగబగబండే నిప్పుల్లాగా నిప్పుల కనికలై మండినప్పుడే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. దానికి ఉస్మానియా యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ నాయకత్వం వహించింది. ఆ ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కోదండరామ్ గారే దానికి నాయకత్వం వహించిండ్రు, జేఏసీ చైర్మన్గా ముందుకు నడిపినరు. ఆ రోజు వివిధ రాజకీయ పార్టీలో ఉన్న మేమందరం కూడా వారి పిలుపుని అందుకొని తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించినాం. మేము పోషించిన క్రియాశీలక పాత్ర 2011 శాసనసభలో జరిగిన సంఘటనలు చూస్తే గవర్నర్ నరసింహన్ గారు చెప్తారు తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడింది ఎవరో. మరి ఈరోజు మిత్రులారా, పబ్లిక్ సర్వీస్ కమిషన్లో జరిగిన అవకతవకలు కొన్ని కేంద్రాలలో ఇంతకుముందు జరిగినప్పుడే 1 గంటకు పరీక్షలు అయిపోతే 1 గంట నుంచి 4 గంటల వరకు పరీక్షలు రాపించిందని చెప్పి ఆ రోజు నేను ఆధారాలు బయటపెట్టిన. కొన్ని దగ్గరలో ప్రశ్నాపత్రాలు మారిపోయినాయి, మేము ఆలస్యంగా పరీక్షలు నిర్వహిస్తున్నాం, ప్రభుత్వమే అధికారికంగా రాసిన లేఖలు బయటపెట్టిన. అందులో ఉండే సెక్షన్ ఆఫీసర్ యొక్క పాత్ర, మెంబర్ సెక్రటరీ యొక్క పాత్ర, చైర్మన్ యొక్క పాత్రను ఆ రోజు స్పష్టంగా మనము ప్రశ్నించడం జరిగింది. అదేవిధంగా సీదా ఈ మూలాలు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో జరిగిన అవకతవకలపై ఈడ దారం లాగితే డొంక సీఎం పేషిలో కదిలింది. సీఎం పేషిలో ఉన్న ఓఎస్డి రాజశేఖర రెడ్డి గారి బావ లింగారెడ్డి ఈ బోర్డులో సభ్యుడు, ఆయన పిఐ పరీక్షలు రాసిండని చెప్పి ప్రభుత్వం నియమించిన సిట్ విచారణకు పిలిచిండ్రు. మరి ఎందుకు వాళ్ళని అరెస్టు చేయలేదు, ఎందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు, ముఖ్యమంత్రి కార్యాలయంలో ఓఎస్డీగా పనిచేస్తున్న రాజశేఖర రెడ్డిని ఎందుకు తొలగించలేదు, వాళ్ళ బావ అయిన లింగారెడ్డిని ఇందులో ఎందుకు ముద్దాయిగా చేర్చలేదు అని నేను అడుగుతున్నా. స్పష్టంగా కమిషన్ల తారక రామారావు పేషి, కమిషన్ల చంద్రశేఖరరావు పేషిలో ఈ మూలాలు ఈ అవకతవకలు నిర్ధారించిన తర్వాత కూడా ఈ పరీక్షలు ఈ ఉన్న బోర్డు వల్ల కాదు రద్దు చేయందంటే పెడచెవిన పెట్టి మొండిగా వివరించి ప్రభుత్వం తిరిగి గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించింది. వాటి ఫలితాలు లేకపోతే ఆ నిర్వహించిన విధానాన్ని ఇవాళ హైకోర్టు చెంప చెల్లు మనటాల కొడితే, ఒక చెంప కొట్టారు కాబట్టి డబుల్ బెంచ్ దగ్గరకు పోతే పైకి పోతే అన్నారు, వాళ్ళు 2 చెంపలు వాయించారు ఇద్దరు జడ్జిలు. ఇక అది సరిపోదు అన్నట్టు ఇప్పుడు సుప్రీంకోర్టు పోతాం అంటారు. సుప్రీంకోర్టు నడ్డి మీద అదంతే తప్ప వీళ్ళకి అర్థమయ్యేటట్లేదు. అంటే మిత్రులారా, ప్రభుత్వం ఎందుకు ఇంత పంతాలకు పోతుంది, పట్టింపులకు పోతుంది? నువ్వు నిర్వహించిన విధానం సాంకేతికంగా లేదు, నువ్విచ్చిన నోటిఫికేషన్ ఎక్కడైనా ఏ చట్టమైనా నువ్వు తయారు చేసుకున్న చట్టాన్ని నువ్వన్నా నమ్మాలి, నువ్వన్నా అమలు చేయాలి. నీ చట్టాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఉండొచ్చు, నీ చట్టాన్ని పాటించని వాళ్ళు ఉండొచ్చు, కానీ నువ్వు బయోమెట్రిక్ ద్వారా పరీక్షలు నిర్వహిస్తావని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్లోనే ప్రకటించి ఆ విధానాన్ని అమలు చేయకుండా బయోమెట్రిక్ విధానాన్ని పక్కన పెట్టి పరీక్షలు నిర్వహిస్తే ఒకవేళ సక్రమంగా ఉంటే ఈ సమస్యను వచ్చిండేది కాదు. ఈ పరీక్షలు అక్రమంగా నిర్వహించను, ఓఎంఆర్ సీట్లు 258 అదనంగా వచ్చినాయి. దీనికి సమాధానం ఏదంటే లెక్కలు చక్కగా చూసుకోలేదని అంటారు. నువ్వు నిర్వహించిన పరీక్షలల్లా ఎంతమంది పరీక్షలు రాసినవు, ఎంతమంది నింపిన జవాబు పత్రాలు ఎన్ని వచ్చినాయని లెక్క తెలవకుండా ఇవ్వాలా? ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉందంటే ఈ ముఖ్యమంత్రి గారు తక్షణమే దాన్ని రద్దుకు చేయాల్సిన విధానాన్ని కేబినెట్ పెట్టి కేబినెట్లో రెజల్యూషన్ పాస్ చేసి గవర్నర్కు పంపించి, గవర్నర్ నుంచి రాష్ట్రపతికి పంపించి, రాష్ట్రపతి ద్వారా
దీన్ని రద్దు చేయించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి లేదా? ఆనాడు జరిగినప్పుడు 15 రోజులు మేము పట్టుబడితే కానీ ఈ జరిగిన దారుణం మీద ముఖ్యమంత్రి గారు సమీక్ష చేస్తలేరని నేను అడుగుతున్నా. ఇన్ని మాటలు మాట్లాడే కేటీఆర్ ఎందుకు ఈ జరిగిన దాని మీద మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి 30 లక్షల మంది యొక్క విద్యార్థుల భవిష్యత్తు దీని మీద ఆధారపడి ఉన్నది, వాళ్ళ జీవితాలతో చెలగాట ఆడుకునే అధికారం మనకు లేదు, తక్షణమే ఈ అక్రమాలకు బాధ్యులైన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి దాని మీద చర్చ చేసి చర్యలు తీసుకుంటే ఇవాళ ఈ సమావేశాన్ని మనం ఏర్పాటు చేయాల్సిన అవసరం రాకుంటుండే. ప్రభుత్వం అనేది విశ్వాసం కోల్పోయింది. ఈ ప్రభుత్వం అనేది తెలంగాణ విద్యార్థుల నిరుద్యోగుల యొక్క నమ్మకాన్ని కోల్పోయింది. ఈ ప్రభుత్వం ప్రతిష్ట కోల్పోయింది. ఈ ప్రభుత్వానికి అవినీతి మరకలు అంటున్నాయి. ఇవాళ విద్యార్థులు చెమటను రక్తాన్ని చెమటగా మార్చి వాళ్ళ తల్లిదండ్రులు ఉపాధి హామీ కూలికి పోయి రూపాయి జమ చేసి కన్న తల్లిదండ్రులు మా పిల్లగాడు ఉద్యోగం వస్తే మా కుటుంబాలు బాగుపడతాయని తాలి పుస్తలు అమ్ముకొని కూడా తల్లిదండ్రులు ఇక్కడికి పంపిస్తే చిక్కడపల్లి చౌరస్తాల్లో, దిల్సుఖ్ చౌరస్తాల్లో, అమీర్పేట చౌరస్తాల్లో సంవత్సరాల కొద్దీ కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతుంటే ఈ ప్రభుత్వానికి కనీసం మానవత్వం ఉన్నదా? ఒక్కసారైనా ఆలోచన చేసిందా? ఎంతసేపు రాజకీయాలు రాజకీయాలు రాజకీయాలు, పార్టీ ఫిరాయింపులు, ఎన్నికలు, ఓట్ల కొనుగోలు, దీని చుట్టూతోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం తిరుగుతుంది. కేసీఆర్, కేటీఆర్, హరీష్, కవిత గారు ఈ పార్టీ ఫిరాయింపుల చుట్టూ ఎన్నికలలో ఓట్ల కొనుగోలు విధానం మీదనే వాళ్ళ దినచర్య ఉంటుంది తప్ప ఏ ఒక్కరోజు కూడా ఈ 30 లక్షల విద్యార్థుల యొక్క జీవితాలను ఏ విధంగా చక్కదిద్దుదామని ప్రగతి భవన్లో ఒక్కరోజైనా సమీక్ష జరిగిందా? ప్రగతి భవన్లో జరుగుతున్న సమీక్షలు ఓట్ల కొనుగోళ్ల మీద జరుగుతుంది, పార్టీ ఫిరాయింపుల మీద జరుగుతుంది, మన జీవితాలతో చెలగాటమాడే విధానం జరుగుతుంది. కాంట్రాక్టర్లు ఇచ్చే కమిషన్లు వచ్చినాయా లేదా అని సమీక్షలు చేసుకుంటున్నారు తండ్రి కొడుకులు, మామ అల్లుళ్ళు తప్ప ఈ లక్షలాది మంది విద్యార్థుల యొక్క జీవితాలను ఇంత దారుణంగా వంచిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ బోర్డు మీద ఒక గంట అయినా సమీక్ష చేసిందా? మీరు ఆలోచన చేయండి మిత్రులారా.